విశాఖ జిల్లా అడవివరం సింహాచలం ప్రాంతంలో 2 కోట్ల విలువ చేసే గుట్కా 10 లక్షల విలువ చేసే ఒరిసా మద్యంను డిసిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. అడవివరం జంక్షన్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు సమాచారం మేరకు మాటు వేసి కార్లో ఉన్న మద్యం బాక్సులు పట్టుకున్నారు. తదుపరి విచారణలో ఏపీ 31TA 6678 కలిగి ఉన్న లారీని 209 మద్యం బాక్సులను సుమారు 7,24,840 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారించగా గూడారంలో తనిఖీలు చేపట్టారు. 2 కోట్ల రూపాయల విలువ గల గుట్కా కైనీ ప్యాకెట్లను స్వాధీనం చేయడం జరిగింది. మద్యం బాటిల్స్లను రాయగడకు సంబంధించిన రవి అనే కొనుగోలు చేసుకునే వ్యక్తిగా గుర్తించారు. నా పేరు పి రామచంద్రరావు, అసిస్టెంట్ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విశాఖపట్నం. ఈరోజు ఉదయం విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టీటీఎఫ్ టీము అడవివరం జంక్షన్ దగ్గర రిపోర్ట్ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యాగనర్ కారు తనిఖీ చేయగా అందులో 10 కేసుల లిక్కర్ దొరికింది. ఆ లిక్కర్ను పరిశీలించిన దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎంఆర్పి కానీ అది ఏ రాష్ట్రానికి చెందింది కానీ అలాంటి వివరాలు ఏమీ లేకపోతే అది పూర్తిగా మనం స్వాధీనం చేసుకొని అది డూప్లికేట్ లిక్కర్గా అంటే నకిలీ మద్యంగా ఎవరైతే మన లిక్కర్ వెహికల్ ఉన్నారో అతన్ని మనం ఎంక్వైరీ చేయగా ఇక్కడ దగ్గరలో ఉన్న గొడవ నుంచి తీసుకున్నానని చెప్పడంతో మనం ఈ గొడవకు వచ్చి రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేయగా ఆ 10 కేసులతో పాటుగా ఇంకో 209 కేసులు మొత్తం 10 ప్లస్ 199 209 కేసులు మనకు లిక్కర్ అనేది ఇక్కడ దొరకడం జరిగింది. దాంతోపాటుగా కొంత గుట్క కూడా దొరికింది. గుట్క చిన్న చిన్న ప్యాకెట్స్ నెంబర్ కౌంట్ చేస్తే ఒక 20 లక్షల వరకు ఉన్నాయి. దాని మార్కెట్ వాల్యూ ఒక 2 కోట్లు ఉంటుంది. దీని మార్కెట్ వాల్యూ ఒక లిక్కర్ది ఒక 10 లక్షల రూపాయల పైన ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా సీజ్ చేశాం. దీనికి అందరికీ ప్రధాన సూత్రధారి అయినటువంటి ద్వారంపూడి స్వామినాయుడు అడిగేసి బుజ్జని అదుపులో తీసుకొని ప్రశ్నించగా ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి, రాయగడకు చెందిన వ్యక్తి అతనికి ఇచ్చినట్టుగా చెప్పాడు. వీళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారంటే ఇటు నుంచి ఒక లారీలో ఉమ్మి కృష్ణ అనే డ్రైవర్ ద్వారా లారీని ఈ వేరుశనగ తొక్కు సగం ఆఫ్ లోడ్ తీసుకువెళ్ళి అక్కడ అన్లోడ్ చేయకుండా అక్కడ నుంచి లిక్కరు ఈ తర్వాత ఈ గుట్కా అంతా పెట్టి పైన కన్సీల్ చేసుకొని ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ నుంచి రిటైల్గా మహేష్ అనే ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు లిక్కర్ అమ్మించడం అనేది వీళ్ళు ప్రాక్టీస్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఉమ్మి కృష్ణ డ్రైవర్ నర్స్ చేసాం, మహేష్ నర్స్ చేసాం, స్వామిని నర్స్ చేసాం, రవిని కేసులో ఇన్వాల్వ్ చేసాం. రవి కోసం ప్రత్యేక బృందాన్ని పంపించి అతను కూడా వీళ్ళని తొందరగా అరెస్ట్ చేసి ఇంకా దీని వెనక డీప్గా ఎవరున్నారో కూడా విచారం చేపట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని స్వామినాడు అనే వ్యక్తి ఏ ప్రాంతం